హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఐసీటీ లెక్చర్ నంబర్ 3. ఓకేనా, లెట్ స్టార్ట్ అవర్ లెక్చర్ నంబర్ 3. ఆడి మనము ఈ ఐసీటీ సంబంధించిన ఇనిషియేటివ్స్ కొన్ని చూసాము, టోటల్ 5 చూసాము. నెక్స్ట్ 6th వన్, నేషనల్ అకాడమిక్ డెపాసిటరీ. నేషనల్ అకాడమిక్ డెపాసిటరీ, ఎన్ఏడి. ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ ఎంహెచ్ఆర్డి టు ఫెసిలిటేట్ డిజిటల్ ఇన్సూరెన్స్ స్టోరేజ్, యాక్సెస్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ అకాడమిక్ అవార్డ్స్ ఇష్యూడ్ బై అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్. అంటే చూడండి, ఇక్కడ స్టోరేజ్, యాక్సెస్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ అకాడమిక్ అవార్డ్స్ ఇష్యూడ్ బై అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇచ్చిన అవార్డ్స్ని స్టోర్ చేసుకొని వెరిఫికేషన్ అంటే కరెక్ట్గా ఉందని చెక్ చేయడమన్నమాట. ఎన్ఏటి ఈస్ ఏ యూనిక్ ఇన్నోవేటివ్ అండ్ ప్రోగ్రెసివ్ ఇనిషియేటివ్ అండర్ డిజిటల్ ఇండియా థీమ్ టువర్డ్స్ అచీవింగ్ డిజిటల్ ఎనేబుల్మెంట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ రికార్డ్స్. ఎన్ఏటి అస్పైర్స్ టు మేక్ ది విజన్ ఆఫ్ డిజిటల్ అకాడమిక్ సర్టిఫికేట్స్ ఫర్ ఎవ్రీ ఇండియన్ ఏ రియాలిటీ. అంటే ఆన్లైన్గా స్టోర్ చేస్తామంటాం కదా మన అవార్డ్స్ అని, ఆ టైప్ అనమాట. ఇది నేషనల్ అకాడమిక్ డిపాజిటరీ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఈ శోధ్ సింధు మోర్ దెన్ 15,000 ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్ జర్నల్స్. అంటే శోధ్ సింధు అంటే ఇంటర్నేషనల్ జర్నల్స్ అనమాట. ఈ బుక్స్ ఆర్ మేడ్ అవైలబుల్ టు ఆల్ ది హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ త్రూ ది ఈ శోధ్ సింధు ఇనిషియేటివ్. అంటే ఈ శోధ్ సింధు అంటే కొన్ని ఇంటర్నేషనల్ జర్నల్స్ ఉంటుంది, దాంతోపాటు ఈ బుక్స్ ఉంటుంది. అంటే పీడిఎఫ్ ఫార్మాట్లో మనకి దొరికే ఛాన్సెస్ ఉంది. దిస్ అలోస్ యాక్సెస్ టు ది బెస్ట్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ ఇన్ ది వరల్డ్ యూజింగ్ డిజిటల్ మోడ్. ది ఎన్ఐఎఫ్ఎల్ఐబిఎన్ఈటి గాంధీనగర్ గుజరాత్ ఈస్ ఇంప్లిమెంటింగ్ ది స్కీమ్. ఈ స్కీమ్ ఎవరు స్టార్ట్ చేశారని, ఐఎన్ఎఫ్ఎల్ఐబిఎన్ఈటి గాంధీనగర్ గుజరాత్ అనమాట, వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారనమాట. ఓకేనా. ఇది ఈ సోర్స్ ఇందు అనమాట. నెక్స్ట్ వర్చువల్ ల్యాబ్స్. ది ఫిజికల్ డిస్టెన్సెస్ అండ్ ల్యాక్ ఆఫ్ అదర్ రిసోర్సెస్ మేక్ అస్ అనేబుల్ టు పర్ఫామ్ ఎక్స్పెరిమెంట్స్, ఎస్పెషలీ వెన్ దే ఇన్వాల్వ్ సొఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్. గుడ్ టీచర్స్ ఆర్ ఆల్వేస్ ఎ స్కార్స్ రిసోర్స్. వెబ్ బేస్డ్ అండ్ వీడియో బేస్డ్ కోర్సెస్ అడ్రస్సెస్ ది ఇష్యూ ఆఫ్ టీచింగ్ టు సమ్ ఎక్స్టెంట్. ది లెర్న్ బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ త్రూ రిమోట్ ఎక్స్పెరిమెంటేషన్. నౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు డిజైన్ గుడ్ ఎక్స్పెరిమెంట్స్ అరౌండ్ సమ్ ఆఫ్ దీస్ ఎక్విప్మెంట్స్ విచ్ వుడ్ ఎన్హాన్స్ ది లెర్నింగ్ ఆఫ్ ఎ స్టూడెంట్. అంటే ఇప్పుడు రెగ్యులర్ కాలేజ్ పోయామంటే మనకి ల్యాబ్స్ పాడు ఉంటుంది అనమాట. అదే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నేర్చుకునే వాళ్ళకైతే ల్యాబ్స్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే రియాలిటీ ల్యాబ్ ఉన్నట్టుగానే ఆన్లైన్ ల్యాబ్లో ఒకటి క్రియేట్ చేస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్క్యూట్ డిజైన్ చేయడము, కెమికల్స్ అలా యాడ్ చేయడము, ఇలాంటివి ఉంటుంది అనమాట. ఓకేనా. ఇదన్నీ కూడా ఇంటికాడ నుంచి సిస్టంలో అంటే వర్చువల్గా మనము ల్యాబ్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మనకి కావాల్సిన డిజైన్స్ కానీ ప్రాక్టికల్ ఏమో ఆ విధంగా మనము డిజైన్ చేసుకుని ప్రాక్టికల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇది వర్చువల్ ల్యాబ్స్. ఇంటర్నెట్ బేస్డ్ ఎక్స్పెరిమెంటేషన్ ఫర్దర్ పర్మిట్స్ యూస్ ఆఫ్ రిసోర్స్, నాలెడ్జ్, సాఫ్ట్వేర్ అండ్ డేటా అవైలబుల్ ఆన్ ది వెబ్. అపార్ట్ ఫ్రమ్ ఎన్కరేజింగ్ స్కిల్ఫుల్ ఎక్స్పెరిమెంట్స్ బీయింగ్ సైమల్టేనియస్లీ పర్ఫార్మ్డ్ అట్ పాయింట్స్ సపరేటెడ్ ఇన్ స్పేస్. ఓకేనా. ఈ ఆన్లైన్ వర్చువల్ ల్యాబ్ అనేది ఇప్పుడు మనము సింపుల్ మెథడ్ తీసుకున్నాం అనుకోండి, ఎక్స్పెరిమెంట్ ద్వారా మన గ్రావిటేషన్ వాల్యూ కనుక్కుంటాం, అది గ్రాఫ్ వస్తుంది. కానీ ఇది వర్చువల్లో ఏంటంటే ఒక సైడ్ ఏమో ఎక్స్పెరిమెంట్ జరుగుతూ ఉంటుంది, ఇంకొక సైడ్ ఏమో దాని తగినట్టుగా వాల్యూస్ ఎంటర్ అవ్వడము, దాంతోపాటు గ్రాఫ్ అప్పటికప్పుడే ప్లాటింగ్ జరగడం అనమాట, అట్టే టైంలో జరిగేది అనమాట. అది వర్చువల్ ల్యాబ్లో ఒక అడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్ ఈ యంత్ర 9th ఈ యంత్ర అన్ ఎంహెచ్ఆర్డి ఇనిషియేటివ్ అండర్ ఎన్ఐసిటి ప్రోగ్రామ్ నేమ్డ్ ఈ యంత్ర ఈస్ ఇంప్లిమెంటెడ్ టు ఇన్కార్పొరేట్ రోబోటిక్స్. యంత్ర అంటే రోబోటిక్స్ ఇంటూ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ విత్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎంకేజింగ్ స్టూడెంట్స్. దీస్ నీడ్స్ ఎగ్జిస్టింగ్ స్కిల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్. ఈ యంత్ర క్రియేట్స్ ప్రాజెక్ట్స్ దట్ ఆర్ బేస్డ్ టు ట్రైన్ టీచర్స్. MHRD sees the core skills developed by IIT Bombay. All the projects and code are available on the eyantra website. Website address emo www.eyantra.org as open source content. ఇంకొకటి ఏంటంటే
ఈ ఏ యంత్ర ఎవరు డిజైన్ చేశారంటే ఐఐటి బాంబే వాళ్ళు. ఓకేనా? అంటే రోబాటిక్స్ కొన్ని ప్రాజెక్ట్ ఉంటుంది కదా, ఇదన్నీ కూడా మనకి ఆ వెబ్సైట్ దొరుకుతుంది అన్నమాట ఇది. ఓకేనా? ఈ యంత్ర క్యాంపస్ కనెక్టివిటీ, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 1 Gbps కనెక్టివిటీ టు యూనివర్సిటీస్ అండ్ 25-12 Kbps బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ టు కాలేజెస్ హాస్ బీన్ ప్రొవిజనల్ అండర్ NMEICT అండ్ గైడ్ లైన్స్ ఫ్రమ్ డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ ఆఫ్ PMO నౌ ది MHRD హాస్ నౌ డిసైడెడ్ దట్ క్యాంపసెస్ ఆఫ్ యూనివర్సిటీస్ షాల్ బి మేడ్ వైఫై ఎనేబుల్డ్ క్యాంపస్. అంటే ఇప్పుడు ప్రతి ఇన్స్టిట్యూట్లో కూడా ఈ వైఫై కనెక్టివిటీ అవైలబుల్ ఉందన్నమాట. ఆల్ ఐఐటీస్, ఐఐఎమ్స్ అండ్ ఎన్ఐటీస్ హావ్ ఎస్టాబ్లిష్డ్ వైఫై క్యాంపసెస్. ది ప్రాసెస్ ఆఫ్ లేయింగ్ దిస్ ఆప్టికల్ ఫైబర్ అండ్ ప్రొవిజన్ ఆఫ్ ది వైఫై ఇన్ సెంట్రల్ యూనివర్సిటీ ఇన్ కరెంట్లీ అండర్ వే. అంటే అన్ని యూనివర్సిటీ స్టేట్ సెంట్రల్ అన్నింటిలో కూడా వైఫై కనెక్టివిటీ ప్రజెంట్ ఎస్టాబ్లిష్ అయిందన్నమాట. టాక్ టు ఏ టీచర్ డెవలప్డ్ బై ఐఐటి బాంబే. టాక్ టు ఏ టీచర్ డెవలప్డ్ బై ఐఐటి బాంబే ఈస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT. ఇట్ హాస్ బీన్ ఫండెడ్ బై MHRD టు ప్రొవైడ్ ఫ్రీ యాక్సెస్ టు ఏ ఫ్యూ సెలెక్టెడ్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అట్ ఐఐటి బాంబే బై డిస్టింగ్విష్డ్ ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ స్కాలర్స్ అట్ లార్జ్. ఇట్ యూసెస్ ఏ వ్యూ కొలాబరేషన్ టు డెవలప్డ్ బై అమృత యూనివర్సిటీ ఫార్ ప్రొవైడింగ్ వర్చువల్ క్లాస్ రూమ్స్ టు ది ఫ్యాకల్టీ అక్రాస్ ది కంట్రీ. అంటే క్లాస్ రూమ్స్ కూడా వర్చువల్గా డిజైన్ చేశారన్నమాట వీళ్ళు. దీస్ కోర్సెస్ క్యాన్ బి యూడ్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ ఛార్జ్ అట్ లోయర్ బ్యాండ్విడ్త్స్ ఆన్ ఏ పర్సనల్ కంప్యూటర్ ల్యాప్టాప్ ఆర్ హ్యావింగ్ ఏ హెడ్ ఫోన్ అండ్ ఇంటర్ కనెక్షన్. నెక్స్ట్ ఈ ఆచార్య. ఈ ఆచార్య ఆల్సో కాల్డ్ ఇంటెగ్రేటెడ్ ఈ కంటెంట్ పోర్టల్ ఆఫ్ NMEICT ఈజ్ ది అఫీషియల్ రిపోజిటరీ ఆఫ్ NMEICT. ఈ కంటెంట్ అండ్ ఆల్ కంటెంట్ ప్రొడ్యూస్డ్ అండర్ NMEICT ఈజ్ బీయింగ్ పుట్ అట్ దిస్ రిపోజిటరీ ప్లాట్ఫామ్ అట్ INFILIBNET సెంటర్ గాంధీనగర్. ది బేసిక్ టెనెట్స్ ఆఫ్ ప్రిజర్వేషన్ ఫర్ డిజిటల్ కంటెంట్. ప్రిజర్వేషన్ అంటే ముందు జాగ్రత్తగా. ఇంప్లిమెంట్ స్టాండర్డ్ మెటా డేటా స్కీమ్ ఆర్ ప్రొవైడెడ్. కంటెంట్స్ ఆర్ మోస్ట్లీ ప్రొవైడెడ్ బై NCERT. ఆచార్య అంటే గురువు అన్నమాట. ఓకేనా? ఈ కల్ప. ఇట్స్ అనదర్ MHRD ఆర్ NMEICT ఇనిషియేటివ్ నేమ్డ్ యాజ్ ఈ కల్ప. ఇట్ క్రియేట్స్ ఎ డిజిటల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఫర్ డిజైన్ ఇన్ ఇండియా. డిజైన్ గురించి నేర్చుకోవాలంటే ఈ కల్ప వెబ్సైట్ మనం ఓపెన్ చేయాలి. ఇట్ హాస్ ఎ సక్సెస్ఫుల్లీ అచీవ్డ్ ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్స్. డిజిటల్ ఆన్లైన్ కంటెంట్ ఫర్ లెర్నింగ్ డిజైన్ విత్ ఈ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ ఆన్ డిజైన్. డిజైన్ గురించి నేర్చుకోవడానికి అనమాట. డిజిటల్ డిజైన్ రిసోర్స్ డేటాబేస్ ఇంక్లూడింగ్ ది క్రాఫ్ట్ సెక్టర్ కూడా. సోషల్ నెట్వర్కింగ్ ఫర్ హయ్యర్ లెర్నింగ్ విత్ కొలాబరేటివ్ లెర్నింగ్ స్పేస్ ఫార్ డిజైన్. ఈ డిజైన్ ఇన్పుట్స్ ఫార్ ప్రోడక్ట్స్ ఆఫ్ నేషనల్ మిషన్ ఇన్ ఎడ్యుకేషన్ త్రూ ICT. ఓకేనా? ఈ కల్ప అంటే మనకు గుర్తుండేది డిజైన్. నెక్స్ట్ ది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఫార్ ఎడ్యుకేషన్ FOSSEE. ది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఫార్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ శాంక్షన్డ్ అట్ ఐఐటి బాంబే హాస్ బీన్ ప్రమోటింగ్ యూస్ ఆఫ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఇట్ డస్ త్రూ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ సచ్ యాజ్ స్పోకన్ ట్యూటోరియల్స్ డాక్యుమెంటేషన్ సచ్ యాజ్ టెక్స్ట్ బుక్ కంపానియన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ సచ్ యాజ్ కాన్ఫరెన్స్ ట్రైనింగ్ వర్క్షాప్స్ అండ్ ఇంటర్న్షిప్స్ ఎక్సెట్రా. టెక్స్ట్ బుక్ కంపానియన్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ కోడ్ ఫార్ సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్. సైలాబ్ అండ్ పైథాన్ TBCS ఆర్ ఆల్సో ఆన్ ది క్లౌడ్. ఇదన్నీ ఓపెన్ సోర్స్ అనమాట సైలాబ్ అనేది కూడా. నెక్స్ట్ ఈ విద్వాన్. ది ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్వర్క్ సెంటర్ టుక్ ది ఇనిషియేటివ్ కాల్డ్ విద్వాన్ ఎక్స్పర్ట్ డేటాబేస్. అంటే ఒక సబ్జెక్ట్ ఎవరైతే ఎక్స్పర్ట్ ఉంటారో వాళ్ళ గురించి ఈ విద్వాన్ వెబ్సైట్ మనకి ఈజీగా దొరుకుతుంది అనమాట. ఎక్స్పర్ట్ డేటాబేస్ అండ్ నేషనల్ రీసెర్చర్స్ నెట్వర్క్ విత్ ది ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ NMEICT. ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ విద్వాన్ ఇస్ టు కలెక్ట్ అకడమిక్ అండ్ రీసెర్చ్ ప్రొఫైల్స్ ఆఫ్ సైంటిస్ట్ ఫ్యాకల్టీ అండ్ రీసెర్చ్ సైంటిస్ట్ వర్కింగ్ ఇన్ లీడింగ్ అకడమిక్ అండ్ R&D ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్. వాళ్ళ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటుందన్నమాట. క్విక్లీ అండ్ కన్వీనియంట్లీ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎక్స్పర్ట్స్ టు పియర్స్ ప్రస్పెక్టివ్ కొలాబరేట్స్
ఫండింగ్ ఏజెన్సీస్, పాలసీ మేకర్స్ అండ్ రీసెర్చ్ స్కాలర్స్ ఇన్ ది కంట్రీ. ఎస్టాబ్లిష్ కమ్యూనికేషన్ డైరెక్ట్లీ విత్ ది ఎక్స్పర్ట్స్ హూ ప్రాసెసెస్ ది ఎక్స్పర్టైజ్ నీడెడ్ బై రీసెర్చ్ స్కాలర్స్. ఐడెంటిఫై పియర్ రివ్యూవర్స్ ఫర్ రివ్యూ ఆఫ్ ఆర్టికల్స్ అండ్ రీసెర్చ్ ప్రపోజల్స్. క్రియేట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ది ఎక్స్చేంజెస్ అండ్ నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ అమాంగ్ సైంటిస్ట్. అంటే ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఎవరి గురించి మీరు సెర్చ్ చేసినా కానీ వాళ్ళ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ సెంట్రల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ది ఎంహెచ్ఆర్డీ అండర్ ఎన్ఎంఈ ఐసిటీ హస్ అవార్డెడ్ హస్ ఏ ప్రాజెక్ట్ టు ఐఐటి ఢిల్లీ టు సెట్అప్ ఏ రిబూస్ట్ 24/7 బ్యాకర్ డేటా సెంటర్ అండ్ యాక్టివిటీస్ బీన్ పుట్ అప్ అట్ ఎన్ఐసి ఎన్కేఎన్ డేటా సెంటర్ అండ్ ది క్లౌడ్ ఈస్ కాల్డ్ బాడల్. ది ఐఐటి ఢిల్లీ క్లౌడ్ ఈస్ హోస్టింగ్ ఈ కంటెంట్ అండ్ వీడియో కంటెంట్ ఆఫ్ ఈ ఆచార్య. అంటే కొంతమంది ఆన్లైన్ క్లాసెస్ చెప్పినదన్నీ కూడా స్టోర్ చేస్తారనమాట. దట్ ఈస్ కాల్డ్ సెంట్రల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఇనిషియేటివ్స్ గురించి మనం తెలుసుకున్నాము. రిమైనింగ్ రేపు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.